తన న్యూడ్ వీడియో విషయంలో ఇంతవరకు పోలీసులకు ఫిర్యాదు కూడా చేయని హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ వెదవని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కాశీపట్ల సత్యసాయినాథ్ శర్మ మాధవ్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కడప జిల్లా కమలాపురంలోని తన కార్యాలయంలో తెలుగుదేశం నాయకులు బాలకృష్ణారెడ్డి, రైతు సంఘం నాయకుడు కల్లూరు జనార్దన్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ నాయకులు చెన్నూరు జనార్దన్ రెడ్డి, నవీన్ తదితరులతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా గత వారం రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో విషయంలో అనంతపురం ఎస్పీ ఏదో ఒక పెద్ద క్లీన్ చిట్ ఇచ్చినట్లుగా భావిస్తూ ఎంపీ మాధవ్ అతనికి ఇష్టం వచ్చినట్లుగా చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబు ఇతర మీడియా సంస్థలపై దుర్భాషలాడుతూ తాను పెద్ద నీతిమంతుడు అయినట్లుగా మాట్లాడుతూ ఉండటం సిగ్గుచేటన్నారు. మాధవ్ కడపలో టూటోన్లో 2006-2007 ఎస్ఐగా పనిచేసినప్పుడు అతని రెండవ భార్య అప్పుడు కడప ఎమ్మెల్యేగా ఉన్న అహ్మదుల్లా దగ్గరికి వచ్చి తన భర్త గోరంట్ల మాధవ్ తనను చాలా చిత్రహింసలు గురి చేస్తున్నాడని, తనకు చావే శరణ్యమని వేడుకున్న విషయం గోరంట్ల మాధవ్ మర్చిపోయాడంటూ ప్రశ్నించారు. అప్పట్లో ఆ విషయంపై ఎమ్మెల్యేగా ఉండిన అహ్మదుల్లా అతని భార్య ఫిర్యాదు మేరకు రమ్మని పిలువగా తాను ఆ పంచాయతీకి అక్కడికి పిలిపిస్తే తన పిస్టల్తో ఆత్మహత్య చేసుకుంటానని అహ్మదుల్లాకు చెప్పిన విషయం వాస్తవం కాదా అంటూ నిలదీశారు. నువ్వు ఒకసారి కూడా కంటే వంద సార్లు నేనే ఉన్నారు. మొత్తం తెలుగుదేశం సైనికులు, తెలుగు సైనికులు, చంద్రబాబు సైనికులు ఊరికలేరు, నరికి పోగులు కడతారు. అయితే కేవలం సంస్కారం కోసమే గమ్మునున్నాం. అందరం కూడా సంస్కారం కోసమయ్యే కేసులకు భయపడి కోరుకోవడం కాదు. చట్టం ఉంది, చట్టాన్ని నమ్ముతున్నాం. చట్టం తన పని చేసకపోతే చట్టం కాపాడుతుంది అనేటువంటి విశ్వాసం నమ్మకంతో కొనసాగుతుంది. ఈ రోజు వరకు కూడా వ్యవస్థ మీద నమ్మకంతో కానేటువంటి వ్యవస్థలనే ప్రభావితం చేసేటువంటి స్టేజ్కి తీసుకొస్తున్నారంటే ప్రజల్లో రోజు రోజుకు విశ్వాసం చల్లికెళ్ళిపోయా మీకు మతి భ్రమించి మీ యొక్క ఆత్మరక్షణ పడి ఈ విధంగా మీరు ప్రవర్తిస్తారంటే అర్థమవుతుంది. యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికంతా కూడా